పోలీస్ వాళ్ళు సహకరించాలా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ చైర్లు ఉన్నాయి అక్కడికి పంపేయండి వాలంటీర్స్ ప్లీజ్ మీరు అందరు కూడా దయచేసి పోలీస్ వాళ్ళు అక్కడ సహకరించండి అక్కడ చైర్స్ ఉన్నాయి కొన్ని అక్కడికి పంపేయండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలా ఆ బారికేడ్ తీయండి ప్లీజ్ ఆ బారికేడ్ తీయండి పోలీసు వాళ్ళకు విన్నపం దయచేసి ఆ బారికేడ్ తీయండి అందరూ నింపండి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దయచేసి ఆ ఫ్లెక్సీల దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి రావాలి బ్యారికేడ్స్ లోపలికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా పోలీస్ శాఖ వారు దయచేసి సహకరించాలి ప్లీజ్ మీరు బ్యారికేడ్స్లోంచి వాళ్ళని అలౌ చేయండి మధ్యలో ఆపేస్తూ ఉన్నారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ గారు మన్సునాచారి గారు వారితో పాటు వచ్చిన మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉంటకళ్ళ జగదీష్ రెడ్డి గారికి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బడుగుల లింగయాదవ్ గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి మరి డిసిసిపి చైర్మన్ గారు గొంగిరి మహేందర్ రెడ్డి గారికి మదర్ డైరీ చైర్మన్ గారు లింగాల శ్రీకరెడ్డి గారికి వేదిక మీదున్న మన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు నాయక్ గారికి ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ గారు వస్పరి శంకరయ్య గారికి అండ్ కౌన్సిలర్లకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు వేదిక మీదున్న ప్రొఫెసర్ దినేష్ రెడ్డి గారికి మరి రహీమ్ గారికి అదేవిధంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు మోత్కుపల్లి జ్యోతి గారికి మదర్ డైరీ డైరెక్టర్లకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు మరి పిఏసిఎస్ చైర్మన్లందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆలయ రోజుగా ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను దయచేసి మళ్ళొక్కసారి పోలీస్ మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా గ్యాలరీలోకి రానివ్వండి ఆ దారిలోనే అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు నేను యాదరిగుట్ట నుంచి వస్తుంటే యారిపల్లి నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు కూడా విపరీతంగా డీసీఎంలలో మరి వస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ గ్యాలరీలో చైర్స్ కూడా ఖాళీ ఉన్నాయి ఆ గ్యాలరీలోకి దయచేసి మరి అక్కడికి అలో చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఆ కుర్చీలు జనం బాగా వచ్చినారు బయట ఉన్నారు వాటిలోకి అలో చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు చలో వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు కరువుపీడిత ప్రాంతమైనటువంటి ఈ ఆలేరు వలసలు పోయిన ప్రాంతం ఈ ఆలేరు గడ్డి కోసం పశువులని మరి సాదలేక వాటిని చూస్తూ చంపుకోలేక కబాలలకు తరలించిన ప్రాంతం ఈ ప్రాంతం అంత గడ్డు కాలాన్ని అనుభవించిన ప్రాంతం వారి సారథ్యంలో ఈరోజు అలేరు ఆలేరు నియోజకవర్గంలో ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను ఏ తీరుగా మారిపోయింది మన జీవన రీతి అని మరి ఒక్కటే ఒక నిమిషంలో చెప్తాను రెండు వేల పద్నాలుగులో యాసంగి పంట కేవలం ఇరవై రెండు వేల ఎకరాల్లో సాగైతే ఈరోజు ఈ సంవత్సరం యాసంగి పంట రెండు లక్షల పదహారు వేల ఎకరాలు సాగైందంటే ఆ రోజు ఇరవై ఏడు వేల ఎకరాలు ఎక్కడ ఈరోజు సాగుతున్న సాగైన రెండు లక్షల పదహారు వేల ఎకరా ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దార్శనికతతో అటు మిషన్ కాకతీయ పనులు ఇటు చెక్ డ్యామ్లు కాల్వల నిర్మాణం అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు దేవాదుల నీళ్ళు మన నియోజకవర్గం అందించడం వల్ల ఈరోజు యాసంగి పంట కూడా రెండు లక్షల పదహారు వేల ఎకరాలు సాగు చేసుకోగలిగినాం ఇదే ఒక గొప్ప ఉదాహరణ ఈ ప్రాంతం యొక్క జీవన రీతి మారిపోయిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను మన ఆలేరు నియోజకవర్గంలో మరి ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి వస్తున్నాను మాకు ఇక్కడ ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఒక కొత్త మండలాన్ని చేసుకున్నాం మీరు గతంలో ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని నుంచి మరి యాదాద్రి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించినారు ఇచ్చిన మాట ప్రకారం సార్ మీ దృష్టికి ఒక రెండు మూడు విషయాలు తీసుకురావాలనుకుంటున్నా ఒకటి మీ పుణ్యమా అని చెప్పి మరి దేవాలయం పునర్నిర్మాణం అయిన తర్వాత వేగవంతంగా ఇక్కడ భూముల ధరలు పెరిగిపోయి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది దాంతోపాటు ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా బాగుపడ్డారు వ్యవసాయ రంగం బాగుపడింది అన్ని రకాలుగా మా నియోజకవర్గం బాగుపడుతూ ఉంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీ యొక్క ఆశీర్వాదం ఉంటే మరి మా ప్రజలు రెండు మూడు కోరికలు కోరుతూ ఉన్నారు ఒకటి ఆలయర్ రెవెన్యూ డివిజన్ ఒకటి ఆలయర్ రెవెన్యూ డివిజన్ దాంతోపాటు రెండు నూతన మండలాలు రఘునాథ్ అండ్ మాదాపూర్ మండలాలు మరి వారు కోరుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తూ ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో దళిత కుటుంబాలు కూడా పదమూడు వేల మూడు వందల అరవై ఐదు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తున్నారు మన తెలంగాణ రథసారధి మన పార్టీ అధినేత రెండు వేల ఒకటి నుంచి కూడా ఉద్యమాన్ని నడిపి తన ప్రాణాల్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ కోసం మరి అహర్నిశలు కృషి చేస్తున్న మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఏమి ఇచ్చినా ఈ ఆలేరు రుణం తీసుకోలేదనే మాట చెప్తా ఉన్నాను ఒకప్పుడు కరువు ఈరోజు మన నేల సస్యశామలమైంది ఒకప్పుడు ఫ్లోరోసిస్ నీళ్లతో ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తే ఈరోజు వారి దయ వలన వారి దార్శనికత వలన ఇంటింటికి తాగునీరు నల్లా ద్వారా ఇవ్వబో ఇస్తున్నాం మన నియోజకవర్గంలో డెబ్బై ఒక్క తాండాలు గూడాలు ఉంటే ప్రతి ఒక్క తాండానికి గూడానికి ఇంటి దగ్గరికే నల్లా ద్వారా నీళ్ళు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు సార్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు ఈరోజు మీతోనే ఈ అభివృద్ధి సాధ్యమైంది అదేవిధంగా మరి నరసింహస్వా నృసింహస్వామి పేరు మీద మాకు వైద్య కళాశాల కూడా మంజూరు చేసినందుకు మరి మా ఆలయ నియోజక ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటికే భూసేకరణ కూడా జరిగింది దుర్గపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి నూట ముప్పై ఎనిమిది అగ్రాలు సేకరించినాం కాబట్టి అక్కడ పరిశ్రమల పార్కు నెలకొల్పాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను అదేవిధంగా మరి మన ఆలేరు రెవెన్యూ డివిజన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఆలేరులో ఉన్న ఆసుపత్రిని కూడా వంద పడకల ఆసుపత్రిగా మరి వాటిని దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ అదేవిధంగా తుర్కపెల్లి మరియు ఆత్మకూరు మండలాల్లో జూనియర్ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కోరుతుంటూ రాజపేటలో ఇప్పటికే మాకు భవనం ఉంది సార్ ఆ భవనంలో ఐటీఐ కాలేజ్ కానీ వొకేషనల్ కాలేజ్ కానీ తప్పకుండా మీరు మంజూరు ఇచ్చి అక్కడ ఉన్న విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాను బొమ్మల రామవరంలో ఉన్న జూనియర్ కాలేజ్ను అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజ్గా మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్ మరి మా ఆలర్లో దళిత కుటుంబాలు ఎక్కువ ఉంటాయి సార్ జనాభా ప్రకారం రెండు వేల ఒక జనాభా ప్రకారం చూసుకుంటే యాభై వేల జనాభా ఉన్న ఈ ఆలయర్లో మరి మొత్తం లబ్ధిదారులు దళిత బంధు లబ్ధిదారులు అర్హులు మరి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై అయితే ఇప్పటికే మనము పన్నెండు వందల మరి డెబ్బై ఐదు మందికి ఇచ్చినాం కాబట్టి దయచేసి ఇంకొక పదమూడు వేల ఐదు వందల అరవై ఐదు కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలని మరి మీరు తప్పకుండా మీరు ఒక మంచి సంకల్పంతో ఉన్నారు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి తీసుకో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకో నిర్ణయం మీరు తీసుకున్నారు అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలని మనమే బాగు చేయాలని చెప్పి ఒక మం మా గొప్ప సంకల్పంతో మరి ఈరోజు మీరు దీక్ష పోని ఆ దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు మా దగ్గర దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏకబిగిన ఈ పదమూడు వేల ఐదు వందల అరవై ఐదు కుటుంబాలకి ఒక్కసారి దళిత బంధు అమలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సార్ మరి అదేవిధంగా మన కొలంపాకలో చౌలరాజుల కాలం నాటి సోమేశ్వర ఆలయం ఉంది అది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు మరి యాదాద్రి దేవాలయాన్ని ఎట్లయితే పునర్నిర్మాణం చేయించి మరి ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రీన్ యాపిల్ అవార్డు పొందింది అది మీ యొక్క దార్శనికతలో భాగంగా అది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోయే ఆ దేవాలయం నిర్మాణంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీకు సదా రుణపడి ఉంటాను నా చర్మ మొదలి మీకు చెప్పులు కొట్టించిన తక్కువే అని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా కొలంపాకలో ఉన్న సోమేశ్వరాలయాన్ని కూడా పునర్నిర్మాణానికి మీరు మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్ మరి మీకు లేట్ అవుతుందని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని జయదీశన్న మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మమ్మల్ని ఆశీర్వదించి మాకు వరాలు గొల్పించాలని మీ మీద ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ నా నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయి తప్పకుండా అన్నిటిని కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రాంగణానికి ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు దారిలో ఉన్నారు నేను వస్తూ ఉంటే యాదరిపల్లి నుంచి వంగపల్లి వయ వరుసగా డీసీఎంలు బస్సులు కనిపిస్తూ ఉన్నాయి మరి ప్రాంగణానికి చేరుకున్న వాళ్ళు దయచేసి సహకరించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి మా అన్నదమ్ములను అక్కాచెల్లెలను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కేసీఆర్ గారి ప్రసంగం పొడుగుతా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సార్ మమ్మల్ని దీవించండి ఆశీర్వాదం అందించండి దయచేసి మీరు మాట్లాడవలసిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కల్లూరి రామచంద్రారెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు మీరు కండువా వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాను వారితో పాటు మాజీ ఎంపీపీ గారు బబూర్ రవీందర్ గౌడ్ గారు మాజీ మరి సర్పంచ్ గారు బొమ్మల రామారాం వెంకట వెంకన్న గారు మరి వారితో పాటు రామచంద్రెడ్డి గారితో పాటు ఇంకో పది మంది ముఖ్య నాయకులు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యేందుకు వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను